అక్కినేని కుటుంబ నటవారసుడు అఖిల్ అక్కినేని ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య సాగిన వేడుకలో అఖిల్ అక్కినేని కాబోయే వధువు జైనబుల్ ఇస్తార్థం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ఎక్స్ వేదికగా తెలిపారు. గతంలో శ్రేయా భూపాల్ అనే యువతితో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ కొద్ది కాలంలో ఉభయ పక్షాలు దాన్ని రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అఖిల్ ఎప్పుడు ఓ ఇంటివాడు అవుతాడని అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. అఖిల్ నిశ్చితార్థ విషయం నాగార్జున చెప్పడంతో అభిమానులంతా సంతోషంలో మునిగిపోయారు. డిసెంబర్ 4 నాగ చైతన్య శోభితుల వివాహ వేడుక జరగనుంది. అక్కినేని కుటుంబ నటవారసుడు అఖిల్ అక్కినేని ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వేడుకలో అఖిల్ అక్కినేని కాబోయే వధువు జైనబుల్ ఇస్తార్థం జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా తెలిపారు. గతంలో శ్రేయా భూపాల్ అనే యువతితో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ కొద్ది కాలంలో ఉభయ పక్షాలు దాన్ని రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అఖిల్ ఎప్పుడు ఓ ఇంటివాడు అవుతాడని అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. అఖిల్ నిశ్చితార్థం విషయాన్ని నాగార్జున చెప్పడంతో అభిమానులంతా సంతోషంలో మునిగిపోయారు. డిసెంబర్ 4 నాగ చైతన్య శోభితుల వివాహ వేడుక జరగనుంది. అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్కు సంబంధించి నాగార్జున ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఫిలిం కరస్పాండెంట్ కీర్తి జాయిన్ అవుతున్నారు. కీర్తి, సో అక్కినేని ఏంటో వరుసగా శుభకార్యక్రమాలు జరుగుతున్నాయి. సో డిసెంబర్ 4 ఆల్రెడీ మ్యారేజ్ ఉంది, ఇప్పుడు అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ కూడా అయిందని చెప్తున్నారు. సో ఇంకా ఏం పేర్కొన్నారు ట్వీట్లో నాగార్జున? హలో సతీష్ గారు చెప్పండి. కీర్తి, హలో. అదేనండి, ఈ రోజు నాగార్జున గారు అయితే ఒక సెన్సేషనల్ ట్వీట్ అయితే చేశారు. అక్కినేని అఖిల్ గారిది ఎంగేజ్మెంట్ అయినట్టుగా అయితే ట్వీట్ చేయడం జరిగింది. సో అక్కినేని ఫ్యామిలీ ప్రైవసీ దృష్ట్యా ఈ ఎంగేజ్మెంట్ అయితే కూడా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో మాత్రమే చేయడం జరిగింది. రైట్, మ్యారేజ్ గురించి చెప్పారంటే డిసెంబర్ 4 ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నాగార్ శోభితల వివాహం జరగబోతుందని కూడా అనౌన్స్ చేస్తారు. సో వరుసగా జరుగుతున్న ఈ హ్యాపీ న్యూస్ తో అక్కినేని ఫ్యాన్స్ ఆల్రెడీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా అంటే మ్యారేజ్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నారు? మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ లో ఉండొచ్చు అని చెప్పేసి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా మ్యారేజ్ డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. సో ప్రస్తుతానికి అయితే ఎంగేజ్మెంట్ తాలూకా ఫిక్స్ మాత్రమే సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా షేర్ చేయడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ కీర్తి.